2019 లో రిలీజ్ అయిన ద బ్లాక్ అవుట్ థ్రిల్లర్ అండ్ సైఫై జానర్కు చెందింది. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మూవీ థ్రిల్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఐఎండిబిలో 7/10 స్కోర్ను అందుకున్న ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో అడవికి మధ్యలో ఉన్న మిలిటరీ క్యాంప్లో సైరన్ మోగుతుంది. దాంతో చీఫ్ సోల్జర్స్ను అలర్ట్ చేస్తాడు. సోల్జర్స్ అందరూ వెంటనే తమ గన్స్ను పట్టుకొని అటాక్ చేసేందుకు పొజిషన్స్ తీసుకుంటారు. చీఫ్ సోల్జర్స్తో మన ఎనిమి 3 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది, చాలా వేగవంతంగా వచ్చేది చూస్తే అది ఖచ్చితంగా మనకన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సో అందరూ తయారుగా ఉండండి అని చెప్తాడు. ఈ పాయింట్లో మూవీ టైటిల్ పడుతుంది. ఇక ఒక నెల క్రితం ఏం జరిగిందో చూపిస్తూ మన మూవీలోని మొదటి హీరో అయిన వోల్గాను చూపిస్తారు. ఇతడు తన గర్ల్ ఫ్రెండ్ యాలీనాతో డేట్కు వెళ్ళి ఉంటాడు. తనకు అతడి గురించి చెప్తూ, మా నాన్న మిలిటరీలో ఉండేవారు, మా నాన్నలాగా అవ్వాలని అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిలిటరీలో జాయిన్ అయ్యాను అని చెప్తాడు. యాలీనా కూడా ఇది విని చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు అలా టైంను స్పెండ్ చేస్తూ ఉండగా ఔటర్ స్పేస్లో నుండి భూమిని చూపిస్తారు. ఒక్క ప్లేస్తో స్టార్ట్ అయ్యి భూమి అంతా చీకటి పడిపోతూ ఉంటుంది, ఒకటి రెండు చోట్ల తప్ప. మనుషులు ఎక్కడున్న వాళ్ళు అక్కడికక్కడే చనిపోతూ ఉంటారు. భూమి పై నుండే అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేయకుండా పోతుంది. గాల్లో ఎగురుతూ ఉన్న ఏరోప్లేన్ సైతం పనిచేయకుండా కింద పడిపోతుంది. ఈ విషయాన్ని హీరో అండ్ హీరోయిన్ న్యూస్ ద్వారా తెలుసుకుంటారు. న్యూస్లో జరిగిందంతా చెప్తూ, ఒకటి రెండు చోట్ల తప్ప భూమి అంతా బ్లాక్అవుట్ అయిపోయింది, మనుషులు చనిపోయారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు మిలిటరీ డ్రోన్స్ను పంపి దాని ద్వారానే ఇప్పుడు న్యూస్ బయటకు రావాల్సి ఉంది అని చెప్తారు. మరోవైపు విషయం ఏంటో తెలుసుకోవడానికి పంపిన డ్రోన్స్ ఏవి తిరిగి రాకపోవడంతో, ఏ సిగ్నల్ ఇవ్వకపోవడంతో లాభం లేదనుకున్న మిలిటరీ చీఫ్ సోల్జర్స్ కొంతమందితో కలిసి బ్లాక్అవుట్ అయిన ఏరియాకు బయలుదేరతాడు. వారితో పాటు మన మూవీలోని సెకండ్ హీరోయిన్ అయిన ఆలియా కూడా ఉంది. ఈ అమ్మాయో జర్నలిస్ట్. ఇక ఆ బ్లాక్అవుట్ ఏరియాకు చేరుకున్న మిలిటరీ టీమ్ ఒక ఎమర్జెన్సీ లైట్ను యూజ్ చేస్తారు. ఆ వెలుతురులో కనిపించే దృశ్యాలను చూసి అందరూ షాక్ అవుతారు. ఎక్కడి జనాలు అక్కడే పడి చనిపోయి ఉంటారు. నీటి తొట్టులో ఉన్న చేపల నుండి మనుషుల వరకు అందరూ బలైపోయి ఉంటారు. ఇలా ఓ బిల్డింగ్ను సర్చ్ చేస్తూ ఉండగా ఓ అపార్ట్మెంట్లో ఫ్రెష్గా తయారు చేసిన డిన్నర్ కనిపిస్తుంది. కానీ అక్కడెక్కడ మనుషులు డెడ్ బాడీస్ లేకపోవడంతో వాళ్ళు బ్రతికి తప్పించుకున్నారా అని వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఓ సోల్జర్ ఇంట్లో ఉన్న ఓ రూమ్కు వెళ్ళి సర్చ్ చేద్దామని డోర్ను ఓపెన్ చేస్తే ఏదో ఒక ఆకారం ఈ సోల్జర్ను అటాక్ చేస్తుంది. అరిచి వేరే వాళ్ళని అలర్ట్ చేయడంతో అక్కడ నుండి ఆ ఆకారం ఎస్కేప్ అయిపోతుంది. దాన్ని షూట్ చేసి చంపేందుకు సోల్జర్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక గాయపడ్డ సోల్జర్ను అసలు ఏమైంది అని అడిగితే, నాకు ఏమీ కనిపించలేదు, నన్ను అటాక్ చేసిన పర్సన్ నా కళ్ళలో లైట్ కొట్టి నా గన్ను లాక్కొని పారిపోయాడు అని చెప్తాడు. మరోవైపు న్యూస్లో బ్లాక్అవుట్ అయిన ఓ ఏరియా సరిహద్దుల్లో సాషా అనే అబ్బాయిని మేము కారులో ఐడెంటిఫై చేసి హాస్పిటల్కు తరలించామని న్యూస్ రిపోర్టర్స్ చెప్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే వెకేషన్ పై ఉన్న మన సెకండ్ హీరో యూరాకు గవర్నమెంట్ ఎమర్జెన్సీ లెటర్ పంపడంతో వాళ్ళ మదర్ను విడిచి తిరిగి మిలిటరీ క్యాంప్కు చేరుకుంటాడు. అదే క్యాంప్లో మన ఫస్ట్ హీరో వాల్గా కూడా ఉంటాడు. ఇక 2 రోజుల తర్వాత పై అధికారి అయిన మెరీనా ఈ మిలిటరీ క్యాంప్కు వస్తుంది. అక్కడ ఉన్న సోల్జర్స్తో మాట్లాడుతూ, మేము సిచ్యువేషన్ను మానిటర్ చేస్తూ ఉన్నాం, బ్లాక్అవుట్ అయిన అన్ని ఏరియాలకు టీమ్స్ను పంపాము, కానీ ఏ టీము తిరిగి రాలేదు, మీరు తప్ప. మనం ఫస్ట్ మన ఎనిమి ఎవరిని కనిపెట్టాలి, అప్పుడే ఎనిమిను మనం ఓడించగలము అని చెప్తూ, మీపై నాకు పూర్తి విశ్వాసాలున్నాయి అని చెప్తుంది. ఇక ఇదే క్యాంప్లో డాక్టర్గా అలీనా అంటే మన మూవీ ఫస్ట్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి మన మూవీ స్టార్టింగ్లో చూపించినట్లు మిలిటరీ క్యాంప్లో సైరన్ మోగి సోల్జర్స్ అందరూ పొజిషన్స్ తీసుకుంటారు. మిలిటరీ చీఫ్ మన ఎనిమి మనకన్నా పవర్ఫుల్గా ఉందని, తయారుగా ఉండమని చెప్పి ముగించేలోపే క్యాంప్లో పవర్ కట్ అవుతుంది. ఎనిమి దగ్గర పడిందని తెలుసుకున్న సోల్జర్స్ చీకట్లోనూ కాల్పులు స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ వోల్గా కళ్ళు తీసి చూస్తాడు. అతడు ఓ జంతువు నోటి మధ్యలో ఇరుక్కున్నాడని అర్థమవుతుంది. చూస్తే అదో ఎలుగుబంటి. వోల్గాను హాస్పిటల్కు తరలిస్తూ ఆ ప్లేస్నంతా ఒక వ్యూ చూపిస్తారు. అక్కడ వందలాది ఎలుగుబంట్లు చనిపోయి పడి ఉంటుంది. అంటే నిన్న రాత్రి వచ్చిన ఎనిమీస్ వేరేవో కాదు, ఇవే అన్నమాట. అన్ని జంతువులు ఒకేసారి ఎలా వస్తాయని మిలిటరీ ఆఫీసర్ మెరీనాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో ఎవరైనా తమ మెదడుతో ఆడిస్తూ ఉన్న ఆటేమో ఇది అని కూడా అనుమానిస్తారు. మరోవైపు బ్లాక్అవుట్ ఏరియా సరిహద్దుల్లో దొరికిన సాషా హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఏవో పీడకలలు వస్తూ ఉంటాయి. అందులో భయంకరమైన ఒకతడిని చూసినట్లు రావడంతో భయపడి లేచి కూర్చుంటాడు. అదే బెడ్పై జెనియా అనేవాడు కూర్చొని సాషాతో మాట్లాడతాడు. సాషా, నువ్వు ఒక్కడివే మాకు హెల్ప్ చేయగలవు, ఫస్ట్
వేవ్లో భూమిపై నుండే ఎలక్ట్రానిక్స్ నుండి మనుషుల వరకు ఎంత అయితే అంత నాశనమైపోయింది. సెకండ్ వేవ్లో ప్రకృతి తనకు తానే హాని చేసుకుంది. అలా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయింది. ఇక రాబోయే థర్డ్ వేవ్లో మిగిలిన జీవరాశులనే వాళ్ళు ఆయుధాలుగా వాడుకుంటారు, ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తారు. అది జరిగే లోపల వాడు ఎక్కడున్నాడో చెప్పు, మన లీడర్ మనల్ని దీని నుండి బయటపడేస్తాడు, నువ్వు మాత్రమే వాడిని చూసి ప్రాణాలతో బయటపడగలిగావు కాబట్టి నీకు ఆ పవర్స్ ఉంటాయి, సో ఆలోచించి చెప్పు, మన లీడర్ నిన్ను కలవడానికి త్వరలో వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని విని భయపడ్డ సాషా సోల్జర్స్ ను అలర్ట్ చేసి జెన్యాను హాస్పిటల్ బయట పంపేయమని చెప్తాడు. కానీ వాళ్ళు సాషాను వింతగా చూసి నిన్ను కలవడానికి ఎవరు రాలేదు అని చెప్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో మిలిటరీ చీఫ్ సోల్జర్స్ ను తీసుకుని ఎనిమీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందా అని పగలు పూట బ్లాక్అవుట్ అయిన ఏరియాకు బయలుదేరతాడు. ఆ ప్లేస్ అంతా పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. మిలిటరీకు చెందిన ట్యాంకర్ కూడా నుజ్జు నుజ్జు అయిపోయి అందులో ఉండే వెపన్స్ కూడా కనిపించకుండా పోతాయి. అలానే ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఇక చీకటి పడుతుంది అనే టైంకు, ఎందుకంటే ఆ టైంలో వెతకడం సేఫ్ కాదని, ఉండడానికి ఓ బిల్డింగ్ను సెలెక్ట్ చేసుకుంటారు. జరుగుతోందంతా జర్నలిస్ట్ అయిన ఓలియా కెమెరాలో బంధిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మార్నింగ్ గ్యూరా బిల్డింగ్ కిటికీ నుండి ఓ విషయాన్ని గమనిస్తాడు. ఎదురుగా ఉండే సూపర్ మార్కెట్ తలుపు తీసి ఉండడంతో, నిన్న వాళ్ళు వచ్చినప్పుడు అది మూసి ఉండడంతో అక్కడికి ఎవరో వచ్చి వెళ్ళి ఉంటారని గెస్ చేసి అలర్ట్గా ఆ ప్లేస్కు వెళ్తారు, కానీ అక్కడ ఎవరూ కనిపించరు. మరోవైపు సాషా కాస్త కోలుకోవడంతో రిలాక్స్ అవ్వడానికి హాస్పిటల్ బయట ఉన్న బెంచ్ పై వచ్చి కూర్చుంటాడు. అతడి పక్కనే విచిత్రంగా డ్రెస్ వేసుకున్న ఒక అతడు వచ్చి కూర్చొని ఎలా ఉన్నామని అడుగుతాడు. అతన్ని చూసి బెదిరిపోయిన సాషా పారిపోవడానికి ట్రై చేస్తాడు. అందుకు ఆ పర్సన్ మాట్లాడుతూ, మనకు ఎక్కువ టైం లేదు, నువ్వు వెంటనే నాకు హెల్ప్ చేయాలి, లేకపోతే థర్డ్ వేవ్ను ఆపలేమో అని చెప్తాడు. అంతలోనే మెరీనా సోల్జర్స్ను తీసుకుని అక్కడికి వచ్చేస్తుంది. వింతగా ఉన్న వ్యక్తి వైపు గన్ను పెట్టిన సోల్జర్స్ ఒక్కసారిగా గన్ను తమ బాస్ వైపే, అంటే మెరీనా వైపే తిప్పుతారు. మెరీనా కంగారు పడి, ఏం చేస్తూ ఉన్నారు మీరు అని అడుగుతుంది. అయినా సోల్జర్స్లో ఏ కదలిక రాదు. ఆ పర్సన్ మెరీనాతో, నేను అనుకుంటే ఇప్పుడే నిన్ను చంపేయగలను, బ్రెయిన్ను యూజ్ చేసే పవర్ నాకుంది, కానీ నాకు కావాల్సింది నీ హెల్ప్ అని చెప్తాడు. దాంతో వేరే చాయిస్ లేక అతడి డిమాండ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది మరీనా. మరోవైపు బ్లాక్అవుట్ ఏరియాలో పహారా కాస్తూ ఉన్న సోల్జర్స్కు రాత్రి వేళలో ఏదో మూమెంట్ తెలిసి వెంటనే ఏంటని చూద్దామని బయలుదేరతారు. వెళ్లేకి ముందు సెకండ్ హీరో యూరా ఒలియాకు రెండు గన్లు ఇచ్చి, ఇందులో పర్పుల్ గన్, ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ కావాలంటే యూజ్ చెయ్యి, మన టీం అంతా అంతమైపోయిందంటే రెడ్ కలర్ గన్ను కాల్చు, సిగ్నల్ క్యాంప్కు వెళ్తుంది, హెల్ప్ పంపిస్తారు అని చెప్పి వెళ్తాడు. ఇక మిలిటరీ క్యాంప్లోని మెరీనా వింత వ్యక్తితో మాట్లాడుతూ ఉండే సీన్ను చూపిస్తారు. అతడు ఎవరని చెప్పడం స్టార్ట్ చేస్తూ, నేను ఏలియన్, సోలార్ సిస్టంలో 200,000 సంవత్సరాలు ప్రయాణించి ఈ భూమిని చేరుకున్నాను. నా సొంత గ్రహం ఔటర్ స్పేస్లో కొన్ని కారణాల వల్ల త్వరలోనే అంతమవ్వబోతోంది. అంత లోపల మా జనాలకు ఒక కొత్త గ్రహం కావాలి నివసించడానికి. మా డిఎన్ఏ అండ్ మీ డిఎన్ఏకు చాలా దగ్గరగా పోలికలు ఉండడంతో మేము మీ గ్రహంని ఎంచుకున్నాము. అందుకే యుద్ధం స్టార్ట్ చేస్తాము. పూర్తిగా ఇక్కడి మానవాళి అంతమయ్యాక మా గ్రహం నుండి లక్షలాది ఏలియన్స్, నాలా ఉండే వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు. నేను మాత్రమే ఇలా చేస్తూ ఉన్నా అనుకున్నాను, కానీ మా గ్రహం నుండి రా అనేవాడు కూడా ఇంకా ఘోరంగా చేస్తూ ఉన్నాడు. మనుషులందరినీ తన కంట్రోల్కు తీసుకొని వచ్చి వాళ్ళను వాళ్ళే చంపుకునేలా చేస్తూ ఉన్నాడు. నా ఉద్దేశం ఇది కాదు, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సాషా ద్వారా రా ఎక్కడున్నాడో కనిపెట్టాలి. రేపు మా గ్రహం నుండి వచ్చే వాళ్ళైనా రా అధీనంలో కాకుండా మీలో ఒకరిలా కలిసిపోయి బ్రతుకుతారు, దానివల్ల మీ మానవాళికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాడు. ఇతడు చెప్పింది అట్లీస్ట్ బ్రతికి ఉన్న వారికన్నా మంచి చేస్తుంది అనుకున్న మెరీనా ప్లాన్కు ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు బ్లాక్అవుట్ ఏరియాలో మూమెంట్ ఏంటని చూడడానికి వెళ్ళిన సోల్జర్స్కు తెలిసేది ఏంటంటే, జనాలందరూ వెపన్స్ పట్టుకొని సోల్జర్స్ను అటాక్ చేసేందుకు వచ్చారని, ఇది రా వల్ల జరుగుతోందని వాళ్ళకు తెలియదు కాబట్టి ఎదుర్కోవడానికి ట్రై చేస్తారు. ఇలా అన్ని బ్లాక్అవుట్ ఏరియాస్లోనూ కాల్పులు మొదలైపోతాయి. ఇది చూసిన ఓలియా క్యాంప్కు సిగ్నల్ పంపుతూ పర్పుల్ కలర్ గన్ను షూట్ చేస్తుంది. అదే టైంకు క్యాంప్లో సీన్ను చూపిస్తారు. చుట్టూ ఉన్న అన్ని బ్లాక్అవుట్ ఏరియాస్ నుండి సిగ్నల్ లైట్స్ కనిపిస్తాయి. అందులో 3 ఎరుపు రంగులో ఉండడంతో ఆ మిలిటరీ చీఫ్ అప్సెట్ అవుతాడు. అంటే ఆ టీమ్స్ అన్నీ అంతమైపోయాయి అని అతడు అర్థం చేసుకుంటాడు. సాషా ద్వారా ఏలియన్ రా ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. ఆ తర్వాత మెరీనా కొంతమంది సోల్జర్స్తో కలిసి రా ఉన్న ప్లేస్కు బయలుదేరతాడు ఈ ఏలియన్. కొంత దూరం వెళ్ళాక మెరీనా సాషా వారితో లేదని గమనిస్తుంది. ఎక్కడ అతడు అని అడిగితే ఏలియన్ అందుకు, అతడు క్యాంప్లోనే ఉన్నిలే అని చెప్తాడు. కోప్పడ్డ మెరీనా, లేదు సాషా మనతో వస్తూ ఉన్నాడు అంటూ వెహికల్ దిగుతుంది సాషా దగ్గరకు వెళ్ళడానికి. అదే టైంకు క్యాంప్ పై బాంబ్ పడి అంతా నాశనం అయిపోతుంది. సాషా అదే యాక్సిడెంట్లో చనిపోతాడు. ఏలియన్ మెరీనాతో ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాడు.
మాట్లాడుతూ సాషా ద్వారా నేను రాయ్ ఎక్కడున్నాడో తెలుసుకున్నానని అతడికి తెలిసిపోయింది. సాషా మైండ్ ను కంట్రోల్ చేసి నేను ఎక్కడున్నానో కూడా అతడు తెలుసుకున్నాడు. నేను క్యాంప్ లోనే సాషాతో ఉన్నాననుకొని క్యాంప్ పై ఇలా బాంబ్ అటాక్ చేయించాడు. సో సాషా మనతో లేని దాని వల్లే మనం ఇప్పుడు బ్రతికాము అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక మరీనా ఏలియన్తో రా ఉన్న ప్లేస్ కు వెళ్తుంది. రా ఉన్న బిల్డింగ్ చుట్టూ అతడికి కాపలాగా వేలాది మంది జనాలను కంట్రోల్ చేసి పెట్టుకుని ఉంటాడు ఆ రా అనేవాడు. మిలిటరీ ట్యాంకర్స్ ను చూసిన ఆ జనాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా అటాక్ చేస్తూ ఉంటారు. ఒకడు బిల్డింగ్ పై నుండి దూకి ట్యాంకర్ పై పడతాడు. దాంతో ట్యాంక్ పేలిపోతుంది. ఇలా ఉన్న మూడు ట్యాంకర్స్ లో రెండు ట్యాంకర్స్ పేలిపోవడంతో వేరే చాయిస్ లేక ఉన్న ఒక ట్యాంకర్ తో ఎదురు వచ్చిన మనుషులందరినీ చంపుకుంటూ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతారు. ఏలియన్ అండ్ రా ఫైటింగ్ చేసుకుంటారు. ఆ ఫైటింగ్ లో ఏలియన్ రా నడుము భాగంలో ఉండే ఓ చిప్ ను బయటకు లాగేస్తాడు. దాంతో రా పడిపోతాడు. ఇదే టైంలో అతడిపై ఒక బాంబ్ వేసి చంపేస్తారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని మరీనా ఏలియన్ కు థ్యాంక్స్ చెప్తూ ఇక మేము ఏం చెయ్యాలి అని అడిగితే ఏలియన్ ప్లేట్ మారుస్తూ మీకు ఎలానా ఫైట్ చేసి అలవాటైపోయింది కదా, మా వాళ్ళు లక్షల్లో వస్తారు, వారితోనూ గొడవ పడండి, మీకు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్తాడు. అతడు మాట మార్చాడని తెలుసుకున్న జన్యా కోప్పడి నిన్ను లీడర్ అనుకొని ఎంత సహాయం చేశాం, ఇలా నమ్మక ద్రోహం చేస్తావా అని తిడతాడు. అందుకు ఆ ఏలియన్ నేను ఈ భూమిపైకి ఎప్పుడో వచ్చాను, మీ టెక్నాలజీ, మీ జనాలను, మీ లైఫ్ స్టైల్ను చూసి మాకు భయం వేసింది, మా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ టచ్ చేయలేరనిపించింది, కానీ క్లోజ్ గా గమనిస్తే మీరందరూ విడిపోయి ఉన్నారని అర్థమైంది. ఏదో ఒక కారణానికి ఎప్పుడు కొట్టుకొని మీ మానవ జాతికి అంతం మీ వల్లే వస్తోందని నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే ఒకరిని ఒకరు పొడుచుకొని చంపేలా చేశాను. ఇప్పుడు కూడా చూడండి, ఈ బిల్డింగ్ లోపలికి రావడానికి మీరు ఎంతమందినో చంపుకున్నారు. ఎనీవేస్, మిమ్మల్ని నేను ప్రాణాలతో ఉంచడానికి కారణం ఏంటంటే మా రీసెర్చ్ కు మీరు పనికొస్తారని అని చెప్తాడు. ఇది విని కోపం తట్టుకోలేని జన్యా ఏలియన్ ను బిల్డింగ్ పై నుండి తోసేస్తాడు. ఆ క్రమంలో అతడు కూడా పై నుండి దూకి చనిపోతాడు. ఏలియన్ గొడవ పోయిందనుకుంటే అదే టైంకు ఒక పెద్ద భారీ స్పేస్ షిప్ భూమిపై వచ్చి ల్యాండ్ అవుతుంది. లాస్ట్కు మిగిలిన ఓల్గా, ఎలీనా అండ్ ఓలియా దాన్ని భయంగా చూస్తూ మనం కూడా చావుబోతూ ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతసేపటికి లోపల నుండి ఎవరూ రారు. ఏలియన్ రా నుండి పీకేసిన చిప్ బ్లింక్ అవ్వడంతో దాన్ని తీసుకొని ముగ్గురు లోపలికి వెళ్తారు. అక్కడ ఎన్నో బెడ్స్ ఉంటాయి, అందులో ఏలియన్స్ ఉన్నారని, వాళ్ళకి జీవవాయువు అందించే ఏర్పాటు ఆ షిప్లో ఉందని తెలుసుకుంటారు ఈ ముగ్గురు. సడన్ గా చీకటిగా ఉన్న స్పేస్ షిప్ లో లైట్స్ ఆన్ అవుతాయి. ఇక కాసేపట్లో ఏలియన్స్ ఆ బెడ్స్ నుండి లేచి వస్తారని గెస్ చేసిన ఈ ముగ్గురు జీవవాయువును సప్లై చేసే పైప్స్ ను కాల్చి ఏలియన్స్ ను చంపేద్దాం అనుకుంటారు. చాలా స్పీడ్ గా ఒక్కొక్కరు ఒక్కో దిశలో పైప్స్ ను డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో ఎలీనా గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. ఓలియా దగ్గర ఉన్న వెపన్ ను అందుకొని పైప్స్ ను బ్రేక్ చేసే లోపు ఆ మిగిలిన కొన్ని బెడ్స్ ఓపెన్ అయిపోతాయి. అందులో నుండి పిల్ల ఏలియన్స్ బయటకు వస్తుంది. వెపన్స్ పట్టుకున్న ఈ ముగ్గురిని చూసి ఆ ఏలియన్ పిల్లలు భయంగా చూస్తూ ఉంటారు. ఈ ముగ్గురు గన్స్ ను దాంతో పక్కన పడేసి ఆ పిల్లలను యాక్సెప్ట్ చేసినట్లు, జరిగిన దానికి ఈ పిల్లలకు ఎటువంటి సంబంధం లేదని, వారికి ఈ భూమిపై బ్రతికే ఛాన్స్ ఇచ్చినట్లు మూవీని ఎండ్ చేస్తారు. ఇది మూవీ స్టోరీ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.